ఖచ్చితంగా చెట్లు పెంచుకుంటే చెట్లు పెంచితే చెట్లు పెంచడమే ఉద్దేశం అది చెట్లు పెంచడం ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన నీర స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెంచడం జరుగుతూ ఉంది గ్యారెంటీగా భవిష్యత్తులో ఇంకా ఈ కుల వృత్తికి పురోవైపు చేస్తాం అన్ని కుల వృత్తులను కూడా కాపాడుకుంటాం ఈరోజు ప్రతి కులం ఒక వృత్తి ఒకటే అని కాదు యాదవులు కానీ ముదరాజులు కానీ అన్నీ అందరికీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి ఆదర్శంగా అవుతుంది పక్క రాష్ట్రం ఉంది మహారాష్ట్రలో అక్కడ బీజేపీ పరిపాలిస్తుంది కళ్ళను నిషేధించింది తమిళనాడులో కర్ణాటకలో చూడండి ఏం విధానం ఉంది అక్కడ పాదయాత్రలు చేస్తూ ఉన్నారు మా వృత్తిని ఎట్లా తీసేస్తారని స్వదేశీ వస్తువులు గొప్పవేనన్నారు ఇది స్వదేశీయా చీత చెట్టు విదేశమా ఈ చెట్టు నుంచి వచ్చే ఆ పదార్థాన్ని ఎందుకు నిషేధిస్తారని చెప్పి కర్ణాటకలో గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో నిషేధించారు ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా దెబ్బతీయాలి ఈ వృత్తిని కథం చేస్తే వీళ్ళంతా రాజకీయంగా రారు అని చెప్పి కుట్రతో చేసింది అక్కడ ఇక్కడ మీరు బాగుపడండి గొప్పవాళ్ళు కానీ గొప్ప చదువుకోండి మీరు కూడా మంచిగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది వస్తుంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అడుగుతున్నారు ఈసారి వర్షాలు పడిన తర్వాత దిగ్గతాల చెట్లు చెప్పిస్తాను నేను చిన్న చెట్లే ఉంటాయి అవి 10 ఫీట్లలో 20 లీటర్లు కారుతుంది అవి కూడా నేను చెప్పిస్తాను అని చెప్పడం జరిగింది కనుక ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మీరు చూడండి ఎవరి దగ్గరకు పోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల అవసరాలు తీర్చుకుంటూ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పే నాయకులు ఇలా ప్రభాకరన్ కానీ గంగాధరన్ కానీ ఎవరు చూసినా మీకు కనిపిస్తూ ఉంటారు కనుక ఈరోజు అందరికీ అన్నం పెట్టే ప్రభుత్వం ఇది దేశానికి ఆదర్శంగా ఇచ్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ పేద వర్గాల వాళ్ళు బాగుపడతారు గతంలో మనం తెల్ల బట్టలు వేసుకున్నా కారు కొనుక్కున్నా ఈర్ష్యతో కసుయతో రకరకాలుగా రాజకీయ వేధింపులు నెట్టి అధికారులతో వేధింపులు చెప్పేటి అధికారులు చెప్పి కేసులు పెట్టించేది ఇలా ఈ పరిస్థితి తెలంగాణలో ఎక్కర్లేదు మా గౌడలందరూ స్వేచ్ఛగా ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఇలా వాళ్ళ పనిమలు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో మీకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి మీకు అన్ని రకాలుగా అంటూ ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఒక రోజు డే టైంలో వస్తాం ఖచ్చితంగా డే టైంలో